కోడెకారు వయస్సున్న పొడుచు వాళ్లకు పరస్పరం పలకరిస్తేనే ఉలికిపాటు, ఉలికిపాటుతో పాటు పులకరింత పెనవేసుకుపోతాయి. చిన్నవాడిని ఆ గడుసమ్మాయి జిలుగు పైటతో ఒట్టిగా ఉండనియక కడకొంగున బిగుస్తుందట. రెండో చరణంలో చివర పెదవి పైన అదిమి నిన్ను కదలనీయను అంటూ అందమైన శబ్దాలంకారాన్ని అద్దుకునేట్టు రాశారు సినారే. మరి సినిమాలో మాత్రం వాళ్ళకేమి అభ్యంతరం కనిపించిందో కానీ పెదవి పైన పెదవి మీద అదిమి బదులు ఒదిగిన నేను అని పెట్టారు. ఇదేమిటండి అని సినారే అడిగా. పాపం వాళ్ళకేం తిప్పలు ఉన్నాయో పోనీయండి అన్నాడు ఆయన. ఇందులో ఉన్న ఒక రెండు విశేషాలు ఏమిటంటే, చలపతిరావు గారు సంగీతం సమకూర్చారు, జమీందార్ సినిమా కోసం 1965లో విడుదలైంది. చరణంలో మొదటి భాగాన్ని ఒకరు వాయించారు, రెండవ భాగానికి మరొకరు వాయించారు. ఈ పాటకు ఇద్దరు తబలిస్టులు పనిచేశారు, అందంగా వినిపిస్తుంటుంది. అలాగే సుశీలమ్మ గారు పాడేటప్పుడు పులకరించి పోతామన్న దగ్గర నిజంగా స్వయంగా అనుభవిస్తూ పులకించింది అన్నట్టుగా ఆ భావయుక్తంగా పాడింది సుశీలమ్మ గారు. ఆ ఒక్క పదానికి ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. ఘంటసాల సుశీల ఆలపించిన పలకరించితేనే పులకరించిపోతావు, సింధు భైరవ రాగం ఆధారంగా వినండి. రమణ గారు, సత్యవతి గారు ఆలపిస్తున్నారు. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు, మనసు పెనదేస్తే ఏమవుతావు. ఉలికి పాటతోనే ఉలకరించిపోతావు, మొయలు చూసి మురిసిపోదును, జిలుగు పైట నీడలోన పరవశింతును. మొలక నడుము మొయలు చూసి మురిసిపోదును, జిలుగు పైట నీడలోన పరవశింతును. పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు, మనసు పెనవేస్తే ఏమవుతావు.
అలలనైనా నిన్ను నేను కలుసుకుందును, దొంగనై దూరవలపు దోచుకుందును. కలలనైనా నిన్ను నేను కలుసుకుందును, దొంగనై దూరవలపు దోచుకుందును. పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు, మనసు పెనవేస్తే ఏమవుతావో.